టిఫిన్ పర్వాలా, అన్నం తిన్న వెంటనే మాత్రం పొరపాటును కూడా స్నానం చేయకూడదు. దాహం లేకుండా అనవసరంగా నీళ్లు తాగకూడదు, అది కూడా మనిషిలో పైత్యరసాన్ని పెంచుతాయి. చిక్కని ఉసిరి రసం తాగకూడదు, ఆదివారం నాడు ఉసిరి పచ్చడి తినకూడదు. పాసిపోయిన కుళ్ళిన ఆహార పదార్థాలు తినకూడదు. కొంతమందికి పాసిపోయిన అన్నం అంటే ఇష్టం అండి, చద్దన్నం బాగా పాసిపోయిన తర్వాత అందులో పాసిన ఆవకాయ కలుపుకు తినడం అంటే ఇష్టం అన్నాడు మాకు ఒక ఊళ్ళో ఉండేవాడు రాజుగారు, అదే తిన్నాడు పాపం ఆయన. తర్వాత నేను చెప్పాక మానేశాడు ఆయన, తెలియక తినడం. ఇదంతా పులిసిపోయిన మజ్జిగ తాగడం, పుల్లని మజ్జిగ పోసుకుంటారు, పుల్లని పెరుగు వేసుకుంటారు. ఇప్పటికి కూడా నాకు తెలిసిన ఒక ఆయన పెరుగు కమ్మగా ఉంటే వేసుకోడు పొరపాటు కూడా. వాళ్ళందరూ తమోగుణ ప్రధానులు అంటారు. అసలు రాక్షసులు పుట్టవలసిన వాళ్ళు, మన కర్మగాలి మానవులే పుడతారు వాళ్ళు. రాత్రిపూట భోజనంలో గడ్డ పెరుగు వేసుకు తినడం, ఉప్పు ఉప్పు అని చుట్ల కాల్చడం, బీడీలు కాల్చడం ధూమపానం అన్నమాట ఇది. మాదక వస్తు సేవనం, బాగా మద్యపానాదులు చేయడం, వర్షంలో తడవడం, ఇది కూడా డేంజరే. వర్షంలో తడవడం కూడా మంచిది కాదు, గొడుగేసుకుని తిరగాలి సరదాగా. వాన వల్లప్ప అని నీళ్లలో ధరిస్తే కూడా అనారోగ్యమే. చక్కెరతో చేసిన పానీయాలు ఎక్కువ బాగా ఎక్కువ తినడం, పంచదార వేయకూడదు అనమాట, ఎక్కువ తీపి తినకూడదు. తర్వాత అపవిత్ర జలం తాగడం. అపవిత్ర జలం అంటే ఏంటి? మురికి నీళ్లు తాగడం అని, గుంటల్లో నీళ్లు తాగడం, మున్సిపాలిటీ నీళ్లు కాచుకోకుండా తాగడం, ఇవన్నీ కూడా. నిలవ ఉన్న నీటిలో స్నానం చేయడం వారం రోజులకి